సరే ఇంకోసారి చూడండి పద ఏం జరిగిందిరా ఏమైంది తమ్ముడు ఇంటర్ ఫెయిల్ అయ్యాను చావాలనుకుంటున్నావా నీలాగా ఆలోచిస్తే ప్రపంచంలో ఏ స్టూడెంట్ మిగలడు నిన్ను నేర్పించి నీ తల్లిదండ్రుల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదా తమ్ముడు ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయి కానీ మార్కులు వస్తాయా చెప్పు అడుగు ఎరా బావా ఎంత చావాలనుకుంటున్నావు మేమంతా ఉన్నాం కదరా సరే పద సరే నడవండి నేను బాగానే రాసాను కానీ వాళ్ళే సరిగ్గా కరెక్షన్ చేయలేదు మనం పాస్ అయినప్పుడు మార్కుల గురించి ఫెయిల్ అయినప్పుడు కరెక్షన్ గురించి మాట్లాడబడతారా సారీ చెప్పాడు వదిలి నాడు అది కూడా రైల్ పదా అతను ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు అతను ఎగ్జామ్ బాగా రాసి మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను